హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వీకెండ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీకెండ్ మేము స్ట్రాబెరీ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ స్ట్రాబెరీ గార్డెన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తానండి. ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఈ స్ట్రాబెరీ గార్డెను మనకు సిటీ లోపలే ఉంటుంది. 15 మినిట్స్ పడుతుందండి లోకల్ ట్రైన్లో ఇక్కడికి రావడానికి. వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న షాప్ ఉంటుందండి. వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న కాటన్ బాక్సెస్ ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారండి. మనం కలెక్ట్ చేసుకున్న స్ట్రాబెరీస్ దాంట్లో వేసుకోవచ్చు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు ఉండదండి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని స్ట్రాబెరీస్ అన్నా తీసుకొని తినొచ్చు అండి, ఫ్రీగా తినొచ్చు. చాలా బాగుంటుందండి. పిల్లలైతే నిన్నటి నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలామంది వచ్చినారండి ఇక్కడ. అంటే మనకు షాప్లో దొరికే స్ట్రాబెరీస్ కన్నా ఇక్కడ మనకు ఫీల్డ్స్లో ఉన్న స్ట్రాబెరీస్ చాలా స్వీట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అండ్ చాలామంది వస్తారండి, జస్ట్ ఇక్కడికి డైలీ వస్తూ ఉంటారు గార్డెన్లో కొంతసేపు స్పెండ్ చేయడానికి. అండ్ చాలామంది వచ్చి చాలా ఎక్కువ తీసుకొని వెళ్తూ ఉంటారు. వీళ్ళు జామ్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారండి వీళ్ళు. ఇవి మేమైతే ఇక్కడ లాస్ట్కి వెళ్తున్నామండి. లాస్ట్లో స్ట్రాబెర్రీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పింది తను, అందుకని మేము అటు లాస్ట్కి వెళ్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా స్ట్రాబెరీస్ ఉన్నాయండి. పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా స్ట్రాబెరీస్ వాళ్ళన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సమ్మర్లో అయితే మనకి ఇక్కడ స్ట్రాబెరీస్ చాలా ఎక్కువగా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా కాస్ట్ తక్కువగానే దొరుకుతాయండి. చాలా బాగుంటుందండి చూడ్డానికి. అండ్ వెనక చూస్తున్నారు కదా, అక్కడ అన్నీ మనకు కార్న్ అవన్నీ పండిస్తారండి వీళ్ళు. ఇక్కడ చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తను తింటుందండి. తనకి ఎంతో నచ్చాయి. ఆఫీ అయితే చాలా కోపంలో ఉంది. తను కూడా కలెక్ట్ చేస్తుందండి. తనకి చిన్న చిన్నవి దొరుకుతున్నాయంట. తను చూస్తుంది, ట్రై చేస్తుంది, అన్నీ తీసుకొని తన బాక్స్లో కలెక్ట్ చేస్తుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారండి, మా పాప మొత్తం కౌంట్ చేస్తుందండి. తను ఎన్ని స్ట్రాబెర్రీస్ కట్ చేసింది అని తను కౌంట్ చేసుకుంటుంది.
ఇక్కడ ఒక 2 అవర్స్ మేము బాగా స్పెండ్ చేసామండి. ఇంకా ఇంటికి వెళ్తున్నాము స్ట్రాబెర్రీస్ తీసుకుని. ఇక్కడ చూడండి చాలామంది వచ్చినారండి. చాలా బాగుందండి చూడ్డానికి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మేము కోసిన స్ట్రాబెర్రీస్ అన్నీ ఈ లేడీకి ఇస్తే తను అంటే ఎంత వెయిట్ ఉంది దాన్ని బట్టి తను ఎంత కాస్ట్ పడుతుందని చెప్తుందండి. కొద్ది కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఇక్కడ మనకు ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ కాబట్టి కొద్ది కాస్ట్ ఎక్కువగానే చెప్తుంది తను. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.